Ganesh. Hello friends, every year manam vinayaka chavithi 1 week chala grand ga celebrate cheskune vallam, kani ee sari ala kudaradu, vigrahalu kuda ammutaro ammaro teliyadu. So ammina ammaka poyina manam intlone unnam kabatti maniki koncham free time undi kabatti పార్వతీ దేవి సున్నపిండి పసుపుతో వినాయకుడిని చేసినట్టు మనం కూడా బుజ్జి వినాయకుడిని చేసి డెకరేట్ చేసుకొని ఈ ఫెస్టివల్ని మరింత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుందామా. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఫస్ట్ ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వైట్ పేపర్ తీసుకొని దాన్ని డయాగ్నల్గా రోల్ చేయండి. ఇలా ఇలా రోల్ చేసి ఫోటోలో చూపించినట్టు స్టిక్లా చేయండి. ఇలా ఒక 10 స్టిక్స్ దాకా చేసుకోండి. సో లాస్ట్లో టేప్తో అంటించండి. అండ్ ఈ స్టిక్స్ని రౌండ్గా రోల్ చేసాం కదా, సో ఫ్లాట్ చేసుకోండి. ఫ్లాట్ చేసుకున్న తర్వాత దాన్ని రోల్ చేయండి. రోల్ చేసి లాస్ట్లో టేప్తో అంటించండి. అండ్ నెక్స్ట్ స్టిక్ యాడ్ చేయండి. అలా మనకు కావాల్సిన బేస్ వినాయకుడు సైజ్ బట్టి బేస్ చేసుకోండి. అండ్ లాస్ట్లో ఇది టేప్తో వెనకాల స్టిక్ చేసుకోండి, బేస్మెంట్ సరిగా ఉండడానికి, అన్నీ లేయర్ లేయర్గా విడిపోకుండా. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకున్నాను నేను, మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. ఒక 3x3 సైజ్లో ఒక పేపర్ తీసుకొని దాన్ని కోన్ షేప్లో హోల్డ్ చేసి స్టిక్ చేయండి ఫెవికాల్తో. అలాగే కొన్ని చేసుకుంది. సో దీన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన బేస్ మీద అటాచ్ చేసుకోండి ఒక లేయర్ కింద. సో అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ లేయర్ యాడ్ చేసుకోండి. అయిపోయింది, బేస్ అయిపోయింది. దీని మధ్యలో కావాలంటే మీరు ఏదైనా గ్లిట్టర్ పేపర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బుజ్జి వినాయకుడు. మనం యాక్చువల్లీ సున్నపిండి అందరికీ అవైలబుల్ ఉండదు, సో నేను శనగపిండి 1/2 కప్ అండ్ వరిపిండి 1 టేబుల్ స్పూన్ అండ్ టర్మరిక్ అంటే పసుపు 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని చేశాను. దీన్ని అంతా ఒక ముద్దలా కలిపేసుకొని బాగా ఇప్పుడు ఈ వీడియోలో చూపించినట్టు చేసేయండి బుజ్జి వినాయకుడిని.
ఐస్ కింద నేను మిరియాలు తీసుకున్నాను అండ్ దంతాలు పేపర్తో రోల్ చేసి తీసుకున్నాను. బుజ్జి గణేష రెడీ అయిపోయారు. ఇప్పుడు ఒక చిన్న బ్యాక్డ్రాప్ కూడా చేసేసుకుందాం. ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు కార్డ్బోర్డ్తో ఆ షేప్ కట్ చేసుకోండి, రౌండ్ షేప్. దాని మీద గ్లిట్టర్తో లీఫ్ షేప్లోని కట్ చేసుకొని అటాచ్ చేసుకోండి. సో బ్యాక్డ్రాప్ రెడీ అయిపోయింది. దీన్ని వినాయకుడు వెనకాల పసుపుతోనే స్టిక్ చేసేయండి. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి బియ్యం వేసి వినాయకుడిని పెట్టడం అలవాటు ఇంట్లో. సో నేను అందుకనే దీని మీద ఏం స్టిక్ చేయలేదు కూడా. సో బియ్యం వేసుకున్నాను. సో బుజ్జి వినాయకుడు అండ్ డెకరేషన్ అయిపోయాయి. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా, మీకు కూడా ఇది హెల్ప్ అవుతుందని అని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.